ఉద్యోగం రాలేదని నిరాశతో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటు చేసుకుంది. డిఎస్సీ క్వాలిఫైడ్ నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆనాడు వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో ఎమ్మెల్సీ కమిటీ వేయించారని, ప్రభుత్వాన్ని నిలదీసి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్లో ఫైల్ మీద సంతకం చేశారని, అయితే దురదృష్టవశాత్తు సెప్టెంబర్ 2, 2009న ఆయన అకాల మరణం చెందడంతో తమకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన చెందారు. జగన్ పాదయాత్రలో తమకు జరిగిన అన్యాయాన్ని జగన్ ముందు ఉంచడంతో తప్పకుండా న్యాయం చేస్తారని హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రిని కరవటానికి కొన్ని శక్తులు అడ్డుపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన పాదయాత్ర నెరవేరలేదని గత 6 నెలలుగా వీళ్ళు మనోవేదన చెంది కడప జిల్లా నుంచి పులివెందుల రమేష్ గారు, అలాగే వెంకటరమణ కడప, భైరవగణ శ్రీనివాస్ గారు వాళ్ళు ఎంతో ఆశ నిరాశ అవుతున్నదన్న సందర్భంగా ఈ రోజున ఈ టవర్ ఎక్కడం జరిగింది. కానీ గవర్నమెంట్ మీద వ్యతిరేకం కాదని, వీళ్ళకి ఏదో ఉద్యోగం మినిమం స్కేల్తో ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. 1998 క్వాలిఫైడ్స్ నిరుద్యోగులు సార్, ఇది సీఎం జగన్ గారి పాదయాత్ర హామీ. ఆయన పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు, క్లిప్పింగ్స్ ఉన్నాయి, అందరికి తెలుసండి. అందువల్ల అమలు చేయడానికి సీఎం గారు అప్పచెప్పారు. ఈయనకి ఎత్తైనా సరే ఏదైనా పని చేసి పెట్టనని చెప్పారు. ఆ చెప్పడంతో సత్తల్ గారు కూడా మా మీద నమ్మకంతో, పాప ఈయనకి ఏదో చేయాలి, మిమ్మల్ని ఏదో డిపార్ట్మెంట్ ఉంచుదాన్ని మీ గురించి ఆలోచన అన్నారు. అది బ్రీఫ్ నోట్ తయారు చేసి దశరథ రామిరెడ్డి గారు ఐఏఎస్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన 4 రోజులకు చేద్దాం బ్రదర్, వాళ్ళకంటే మీకు బాగా చేస్తాను అని డ్రాగాన్ చేస్తా చేయడం జరిగింది. మా డిమాండ్ ఏం లేదు సార్, మమ్మల్ని ఆల్రెడీ బ్రీఫ్ నోట్ తయారు చేశారు, దాన్ని ఫైల్ ఆగకుండా చరవేగంతో పోయి మా పోస్టులు ఇప్పించమని మేము కోరుతున్నాం సార్, మీడియాకి, మీడియా మిత్రులకి. అబ్బాయి అడ్డలయ్యా, అబ్బాయి అడ్డలే, కొంచెం అడ్డలే. హలో విశ్వం గారు, సరే అండి.